వసంత వల్లరి వీణులతో వీక్షించండి. వసంత వల్లరికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ ఎర్రబస్సు ఏరోప్లేను వింటారు. న్యూయార్క్ లో జేఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్. లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణికులు ఒక్కొక్కరు నెమ్మదిగా లేచి వారి వారి సీట్లపైనున్న హ్యాండ్ బ్యాగేజీని తీసుకుంటున్నారు. దశరథ్ అందరూ దిగాక నెమ్మదిగా దిగొచ్చులేనన్న ఉద్దేశంతో ఇంకా సీట్లోంచి కదలకుండా కూర్చునే ఉన్నాడు. అతని పక్కనే ఉన్న మిస్సెస్ దశరథ్ కూడా కదల్లేదు. ఇటుపక్క సీట్లోంచి లేచిన వరదరావు పైనుంచి తన బ్యాగేజ్ని తీస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా తీసినా ఆ బరువుకి దింపుతూ ఉంటే కాస్తంత పెట్టె కొన దశరథ్ భుజానికి రాసుకుంది. కంగారు పడుతూ సారీ సార్ అని చెప్పి అది పుచ్చుకుని దిగడానికి లైన్లో నిలబడ్డాడు వరదరావు. దశరథ్కి చిరాకనిపించింది. ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళంతా, ఈ మధ్య ఎయిర్ ట్రావెల్ కూడా ఎర్ర బస్సు ఎక్కినట్టే ఉంది అన్నాడు నెమ్మదిగా, భార్యకి మాత్రమే వినిపించేలా. అతని భార్య విశాలి కూడా అంతే నెమ్మదిగా, విమానం ఎక్కుతున్న వాళ్ళు కూడా ఎర్ర బస్సు ఎక్కేవాళ్లేగా మరి, అలా కాక ఇంకెలా ఉంటుంది అంది. వాళ్ళు ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా ఆ మాటలు వరదరావుకి, అతని వెనకనే ఉన్న భార్య వరలక్ష్మికి వినిపించనే వినిపించాయి. చిన్నపుచ్చుకున్నట్టయిపోయాయి వారి మొహాలు. ఇమ్మిగ్రేషన్ క్యూలో నించున్న దశరథ్కి తనకి అవుతున్న ఆలస్యానికి కారణమవుతున్న ముందున్న వరదరావుని చూస్తుంటే ఒళ్లంతా కారం రాసుకున్నట్టు అనిపించింది. ఆ కిటికీ లోపల నుంచి అమెరికన్ అడుగుతున్న ప్రశ్నలు యువతలున్న వరదరావుకి అర్థం కావటం లేదు. అతని భార్య మరీ అయోమయంగా ఉంది. విజిటర్స్ వీసా మీద వచ్చిన వాళ్లకి యుఎస్ లో వాళ్లను స్పాన్సర్ చేసిన అతను ఏమవుతాడు అని అడుగుతున్నాడు. ఆ యాక్సెంట్ అతనికి అర్థం కాకపోతుంటే ఇంకా ఆలస్యాన్ని సహించలేని దశరథ్ ముందుకు వెళ్లి వరదరావుకి ఆ అమెరికన్ ఏమడుగుతున్నాడో తెలియచెప్పాడు. ఆయ్ మా అబ్బాయేనండి, దశరథ్ చేసిన సాయానికి సంబరపడిపోతూ తెలుగులో అన్నాడు వరదరావు. దాన్నే ఇంగ్లీష్లో చెప్పాడు దశరథ్ ప్రశ్నలడుగుతున్న అమెరికన్కి. అది విని స్టాంప్స్ వేసి వీళ్ళని పంపించేశాడు ఆ అమెరికన్. అమ్మయ్యా వదిలాడి శనిగాడు, ఎందుకొస్తారో ఇలాంటి వాళ్ళందరూ ఊపుకుంటూ అమెరికాకి అనుకుంటూ కౌంటర్ ముందుకెళ్లాడు దశరథ్. అప్పటికే 4 సార్లు వచ్చి వెళ్లినట్టున్న అతని వీసాను చూసి అతనికి అతని భార్యకి నవ్వుతూ స్టాంపు కొట్టి పంపించేశాడు ఆ కౌంటర్ వెనకనున్న అమెరికన్. కన్వీయర్ బెల్ట్ దగ్గరికి చేరి తమ బ్యాగేజ్ తమ వైపు ఎప్పుడొస్తుందానని చూస్తున్నారు దశరథ్ దంపతులు. డాలర్ వేసి అక్కడే ఉన్న కార్ట్ తీసుకుందుకు రాకపోతే అది ఎలా తీసుకోవాలో తెలియక అక్కడే నిలబడిపోయి దిక్కులు చూస్తున్నాడు వరదరావు. అతని భార్య దశరథ్ వైపు చూసింది సహాయం కోసం అన్నట్టు. దశరథ్ చూపు తప్పించేసుకున్నాడు. అప్పటిదాకా వాళ్లతో మాట్లాడినందుకే అతనికి చిరాగ్గా ఉంది. బయటకొచ్చినప్పుడు కాస్త వివరాలు తెలుసుకురాకుండా అలాంటి పల్లెటూరి బయతులు ఇలా విమానాలు ఎందుకెక్కేస్తారో తెలియక చాలా చిరాగ్గా ఉంది అతనికి. ఆ వరదరావుతో కలిపి తనని కూడా ఎక్కడ అనాగరికుడుగా అనుకుంటారో ఈ అమెరికా వాళ్లని తెగ ఇబ్బంది పడిపోతున్నాడు. అసలే ఇక్కడి వాళ్ళు ఇండియన్స్ అంటే సంస్కారం లేని వాళ్ళు అనుకుంటుంటారు. ఆ కంట్రీ బ్రూట్ ని చూసి లోపల లోపల ఇప్పుడు వాళ్ళు ఎంత నవ్వుకుంటున్నారో అనుకుంటూ విశాలిని కూడా అటువైపు చూడొద్దన్నట్టుగా సైగ చేసి సీరియస్ గా కన్వేయర్ బెల్ట్ వైపే తన దృష్టిని పెట్టేశాడు దశరథ్. అక్కడే పనిచేస్తున్న ఒక అతను వీళ్ల పరిస్థితి చూసి కార్టు తీసి మరీ ఇచ్చాడు. కార్టు తీసుకుని వాళ్ళిద్దరూ గబగబా కన్వేయర్ బెల్ట్ వైపు వచ్చారు. దశరథ్ నెమ్మదిగా విశాలితో, చూడు వాళ్ళ లగేజ్ ఎవరో ఎత్తుకుపోతారేమోనన్నట్టు ఎలా పరిగెట్టుకొచ్చేశారో అన్న మాటలకి విశాలి నవ్వు ఆపుకుందుకు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంది. లగేజ్ తీసుకుని బయటకు వచ్చిన వాళ్లకి అక్కడే వీళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మాయి లత కనిపించింది. ఆనందంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంటున్న వాళ్లకి పక్కనే 6 అడుగుల పొడవుతో
నీటుగా దువ్విన తలతో చక్కగా షర్ట్ టక్ చేసుకుని వచ్చిన ఓ కుర్రాడు కనిపించాడు. వీళ్ల వెనకాలే వస్తున్న వరదరావు దంపతుల్ని చూడగానే ఒక్కుదుటిన వెళ్లి వాళ్ల చేతిలో సామాన్లున్న కార్టుని అందుకున్నాడు. ఏరాచంటే బాగున్నావా? ఆప్యాయంగా కొడుకుని దగ్గరికి తీసుకుంటూ అడిగింది వరలక్ష్మి. దశరథ్ అది చూసి నవ్వుకుంటుంటే, ఏంటి డాడీ నవ్వుతున్నావు? అడిగింది లత. పదమ్మా చెప్తాను అంటూ బయటనున్న వ్యాన్ ఎక్కి కూతురుతో పాటు ఇంటికి వెడుతూ ఉన్నంతసేపు ఆ పల్లెటూరి వాళ్లు విమానం ఎక్కింది మొదలు ఎక్కడేమి చెయ్యాలో తెలియక వాళ్లు చేసిన పొరపాట్లన్నీ యాక్షన్ చేసి దశరథ్ చెప్తుంటే వింటున్న భార్య కూతురు అలా ఇంటికి వెళ్ళేదాకా నవ్వుకుంటూనే ఉన్నారు. అది న్యూయార్క్ సిటీ. హడ్సన్ నది అట్లాంటిక్ సముద్రంలో కలుస్తున్న ప్రదేశం. ప్రపంచంలోనే పెద్దవైన ఆర్థిక వాణిజ్య సాంస్కృతిక కేంద్రం అనబడే మాన్హాటన్ స్వేచ్ఛకు ప్రతీకగా ద్వీపం మధ్యలో ఎత్తుగా నిలబెట్టిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూపరులకు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ నగరం చూడ్డానికి ఒకటి రెండు రోజులు సరిపో, కాని సమయం చాలని వాళ్లు ఒక్కరోజులోనే ముఖ్యమైనవి అనుకున్నవి ప్యాకేజీ టూర్లుగా చూసి సరిపెట్టుకుంటారు. అలాగే ఆ వీకెండ్ ఆ నగరంలో వన్నీ చూపించే టూరిస్ట్ బస్ ఎక్కారు వరదరావు, వరలక్ష్మి, వాళ్ల కొడుకు రవీంద్ర. అలా అన్నీ చూపిస్తూ మధ్యలో లంచ్ టైంకి ఒక మ్యూజియం చూపించి ఆ పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకొచ్చి వదిలి వెళ్లారు వాళ్ల ప్రయాణికులు ఏమైనా తినడానికి వీలుగా. వరదరావు, వరలక్ష్మి, రవీంద్ర పక్కగా ఉన్న ఓ బెంచి మీద కూర్చుని పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు చేసి తెచ్చుకున్న పులిహోరను పేపర్ ప్లేట్లలో పెట్టుకుని తింటున్నారు. అప్పుడే అక్కడే ఉన్న కాఫీ షాప్ నుంచి కాఫీ తెచ్చుకున్న దశరథ్ భార్య కూతురు అటుగా వచ్చి వీళ్లని చూశారు. మొన్ననే వాళ్ల గురించి తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చిన లత పక్కున రాబోయిన నవ్వుని బావుండదని బలవంతాన ఆపుకుంది. కాని దశరథ్ విశాలి మొహాలలోని వెటకారుపు నవ్వు వరదరావు వాళ్ల దృష్టిని దాటిపోలేదు. కొంచెం దూరం వెళ్ళాక కూతురుతో, చూసావా బేబీ వాళ్ళని? అదృష్టం అందలం ఎక్కిస్తుంటే బుద్ధి బురదలోకి లాగిందన్నట్టు అమెరికా వచ్చినా కూడా ఇంకా పులిహార పొట్లం కట్టుకు తెచ్చుకున్నారు అన్నాడు దశరథ్ లత నవ్వుతూ. హే డాడ్, నీకు విషయం తెలుసా? కొంతమంది ఇండియా నుంచి వచ్చిన వాళ్లే ఇక్కడ కాఫీ తాగుదామని వెళ్తారు, $2 అనగానే దాన్ని రూపీస్ లోకి కన్వర్ట్ చేసేసుకుని అమ్మ బాబోయ్ కప్పు కాఫీ 150 రూపాయల అనుకుని తాగడం మానేస్తారు అంది. కూతురు మాటలకి పక్కున నవ్వాడు దశరథ్. తెచ్చుకున్నారు సరే, ఇప్పుడు ఆ తిన్న ప్లేట్లని మన ఇండియాలో లాగా రోడ్డు పక్కకి విసిరేస్తారో ఏమో నవ్వుతూ అందుకుంది విశాలి. ఆ పక్కకి డస్ట్ బిన్ లో ప్లేట్స్ వేయడానికి వచ్చిన రవీంద్ర వీళ్ల మాటలు విన్నాడు. ఒక్క క్షణం మొహం మ్లానమైంది. ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ల దగ్గరికి వచ్చాడు. సార్, మీరు మమ్మల్ని చూసి ఎందుకు నవ్వుతున్నారో తెలుసుకోలేని వాణ్ణి కాదు. మీలాంటి వారి ఇక్కడికి రావడం ఇప్పటికి ఎన్నోసారో నాకు తెలియదు, కానీ మొదటిసారైతే మాత్రం కాదని ఖచ్చితంగా తెలుస్తోంది. కానీ మా అమ్మ నాన్న ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి సార్. వాళ్ళు మొట్టమొదటిసారి నేను ఉద్యోగంలో చేరగానే మా పల్లె నుంచి పట్టణం వచ్చినప్పుడు ఎలా తడబడ్డారో ఈ పరాయి దేశం వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువగానే తడబడ్డారు సార్. ఎందుకంటే మా కుటుంబంలో నేనే మొదటిగా చదువుకుని అమెరికాకి వచ్చి ఉద్యోగం చేస్తున్నవాణ్ణి. అంతకుముందు మాకు ఈ దేశం గురించి ఏమీ తెలియదు. నన్ను ఇంతవాణ్ణి చేసిన నా తల్లిదండ్రులకి అందరూ అపురూపంగా చెప్పుకునే ఈ అమెరికా దేశాన్ని చూపించాలన్నది నా కోరిక. అందుకే వారికెంత ఇష్టం లేకపోయినా నా మాట కాదనలేకే నన్ను చూడ్డానికి నా మీద ప్రేమతో ఇంత దూరం వచ్చారు. నిజమే సార్, వాళ్ళకిక్కడి నాగరికత తెలియదు, కానీ దేనికో దానికి మొదలంటూ ఉంటుంది కదా సార్. చదువుకుని ఈ దేశాన్ని గురించి పూర్తిగా తెలుసుకుని వచ్చిన మీకు కూడా మొదటిసారి అనుభవం అన్నది గుర్తుండే ఉంటుంది కదా సార్. ఎందుకంటే కాస్త ముందో వెనకో మనందరం ఆ ఎర్ర బస్ ఎక్కొచ్చిన వాళ్లమే కదా సార్. అటువంటిది 7 డిగ్రీలు లేని మా అమ్మా నాన్నలకి ఇక్కడి పద్ధతులు ఎలా తెలుస్తాయి సార్? ఆశ్చర్యంగా అతని మాటలు వింటున్న వాళ్లని చూసి
కాసేపు ఆగి మళ్లీ ఇలా అన్నాడు రవీంద్ర. ఆ భగవంతుని దయవల్ల నాకు 4 అక్షరముక్కలు అబ్బాయి సార్. దానికోసం మా అమ్మా నాన్నలు పడ్డ కష్టాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే నన్నింతటి వాణ్ణి చేసిన వాళ్లకి నేనుంటున్న ఈ దేశం, ఇక్కడి విశేషాలు చూపించడం నా ధర్మంగా భావించి వాళ్ళని ఇక్కడికి పిలిపించాను. మీలాంటి పెద్దలు ఓపికంటే వారికి తెలియని విషయాలు చెప్పండి. అంతేకాని ఇలా వెక్కిరింతలతోనూ వేళాకోళాలతోనూ మరింత సిగ్గుపడేలా చేయకండి, మీకు దండం పెడతాను అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి వెళ్లిపోతున్న రవీంద్రని చూసి దశరథ్ భార్య కూతురు కూడా మనసు కదిలినట్టయి చేష్టలుడిగి నిలబడిపోయారు. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ ఎర్రబస్సు ఏరోప్లేన్ విన్నారు. ఈ కథ 2020 18 మార్చి నాటి నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. వసంత వల్లరిలో ఇవాళ్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి, వేర్ యు సీ